దేశంలో పెద్ద నోట్లు రద్దు చేయాలని తాను గతంలోనే చెప్పానని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆయన ఆర్బీఐ రెండు వేల నోటుపై తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు చంద్రబాబు విశాఖ నుంచి తిరుమల వెళ్తున్న ఓ రైలులో సౌకర్యాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏసీ పనిచేయడం లేదని యలమంచలి రైల్వే స్టేషన్లో నిరసనకు దిగారు ట్రైన్ ను ఆపేసి ప్లాట్ఫామ్పై ఆందోళనకు దిగారు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీని కారణంగా ఈ నెల ఇరవై ఎండలు దంచి కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం నాలుగు వేల కోట్లు రెడీ చేశా కేంద్రం అనుమతి ఇస్తే సమస్య తీర్చేస్తా అంటూ మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేంద్రం అనుమతి ఇస్తే సమస్య తొలగినట్టేనని అన్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు వైఎస్ వివేక కూతురు సునీత టీడీపీతో కలవడం తమ దురదృష్టమన్నారు సజ్జల వాళ్లతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆయన రెండు వేల నోట్ల రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై విజయసాయి రెడ్డి స్పందించారు ఈ నోట్ల రద్దు ద్వారా బ్లాక్ మనీని అరికట్టే క్రమంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు నల్లధనాన్ని అరికట్టే చర్యలకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని తెలిపారు విశాఖలో భారీగా మత్తు ఇంజెక్షన్లను పట్టుకున్నారు పోలీసులు విశాఖ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో పాటు ఎస్ఈబి అధికారులు వారం రోజుల వ్యవధిలో ఏడు వేల మొత్తం ఇంజెక్షన్లు సీజ్ చేశారు వేర్వేరు కేసుల్లో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు మరికొంతమంది కోసం గాలిస్తున్నారు ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన సూచనల గురించి బీజేపీ అధిష్టానం ఏమని యోచిస్తోందో వెల్లడించారు ఎంపీ జీవీఎల్ పొత్తులపై బీజేపీ కార్యవర్గ భేటీలో చర్చించలేదని తెలిపిన జీవీఎల్ మా మిత్రపక్షం జనసేనతో మా పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు రెండు వేల నోట్ల ఉపసంహరణపై సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు తీవ్రంగా స్పందించారు కేంద్ర ప్రభుత్వం తీరుపై బీవీ రాఘవులు ఫైర్ అయ్యారు దీనివల్ల సన్నా చిన్న మధ్యతరగతి వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఈ నోట్ల రద్దును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజేంద్రనగర్లో కలకలం రేగింది కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి ను పోలీసులు పట్టుకున్నారు రెండు వందల కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్లో జరగనున్నాయి సాయంత్రం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతాయని సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీపై ఫైర్ అయ్యారు బీజేపీ ట్రిక్కులు తెలంగాణలో పని చేయవన్నారు బీజేపీ బీసీ డిక్లరేషన్ ఎన్నికల స్టంట్ మాత్రమే అన్నారు బీజేపీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్ అమలవుతుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలు పట్టలేకనుంది ఇప్పటి వరకు కాచిగూడ విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ రైలును మహబూబ్నగర్ వరకు పడగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది మధ్యాహ్నం మూడు గంటలకు రైలును ప్రారంభించనున్నారు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మోడల్ స్కూల్ టీచర్లను బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపింది ఇందుకు సంబంధించిన ఫైల్ పై విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి సంతకం చేశారు రాష్ట్రంలోని నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ ఉండగా అందులో మూడు వేల మందికి పైగా టీచర్లు తమ విధులు నిర్వహిస్తున్నారు కర్ణాటక పీఠంపై కూర్చోబోతున్నారు కొత్త సీఎం సిద్ధరామయ్య పట్టాభిషేకానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు సీఎంగా డికే శివకుమార్ సహా మొత్తం ముప్పై మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే మంది మంత్రులు కన్ఫర్మ్ అయ్యారు స్పీకర్ గా ఉండబోతున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు చేశారు ఇప్పటిదాకా తన పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు కొనసాగించిన బీజేపీ ఇప్పుడు ఏకంగా తన కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుంటుందని మండిపడ్డారు భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఆరు వికెట్లు ఛేదించింది పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది